రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా ఇప్పుడు ఇద్దరు అధికారుల మధ్య చిచ్చు పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. కోర్టు చీవాట్లతో తీవ్ర ఆవేదనలో ఉన్న రంగనాథ్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ కు ఫుల్ టైం కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న ఆమ్రపాలి తన మార్పు చూపించే ప్రయత్నం చేస్తున్నారట. ఇదే సమయంలో హైడ్రా పేరుతో రంగనాథ్ అనే ఐపీఎస్ అధికారి ఎంట్రీ ఇవ్వడంతో ఈ వార్ మొదలైందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సిటీలో కూల్చివేతల పేరుతో హైడ్రా హల్చల్ చేస్తోంది. హైకోర్టు మొట్టికాయలు వేయడానికి ముందు వరకు రంగనాథ్ బుల్డోజర్లు దూకుడు చూపించాయి. కూల్చివేతలు కొనసాగినన్ని రోజులు మున్సిపల్ అధికారులు హైడ్రా బుల్డోజర్ల చుట్టూరే తిరిగారు. ఎక్కడ కూల్చివేతలు జరిగినా అక్కడ తప్పకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మున్సిపల్ అధికారులంతా కార్పొరేషన్ పనులు వదిలేసి హైడ్రా వెంట తిరగడంపై ఆమ్రపాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అధికారులను పిలిచి సీరియస్ అయ్యారట. గతంలో ఎక్కడ ఆక్రమణలు జరిగినా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వచ్చేవి, కానీ ఇప్పుడు నేరుగా హైడ్రాకే ఫిర్యాదులు వెళ్తున్నాయట. దీంతో సిటీలో తమ ప్రాధాన్యత తగ్గిపోతుందని కమిషనర్ ఆమ్రపాలి మరికొందరు అధికారులు ఆవేదన చెందుతున్నారని సమాచారం. దీనికి తోడు తమ సిబ్బంది కూడా హైడ్రా అధికారుల వెంట తిరుగుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. ఇన్ని రోజులు ఎవరి నోటు విన్నా జీహెచ్ఎంసీ పేరు వినబడేది, ఇప్పుడు హైడ్రా పేరు వినిపిస్తోందని బాధపడుతున్నారట. అధికారులే కాదు కార్పొరేటర్లు కూడా అదే ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులను ఎంక్వైరీ కోసం జీహెచ్ఎంసీకే పంపిస్తున్నారట. ఆ సంస్థపైనే రగిలిపోతున్న అధికారులు ఇప్పుడు అక్కడి ఫైళ్లు తమ దగ్గరకు వస్తూ ఉండడంతో మరింత అసహనానికి గురవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ పనులకే టైం సరిపోవడం లేదంటే కొత్తగా ఇదేం తలనొప్పని సన్నిహితులతో అన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ల పని వాళ్ళు చూసుకోవాలి, మన పని మనం చూసుకోవాలని కూడా చెప్పారని సమాచారం. మనకు రావాల్సిన పేరు కొట్టేస్తున్న వాళ్లను తీసుకొచ్చి మనకే తగిలించడం ఏంటని సర్కార్ మీద కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట. దీంతో ఈ ఆధిపత్య పోరు ఎక్కడిదాకా వెళ్తుందోనని రెండు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.